Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరో కీలక అడుగు. ఢిల్లీ వేదికగా పావులు కదుపుతున్న జగన్. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వేదికగా కీలక అడుగు వేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మార్చి నెల 2-3 తేదీలలో విశాఖ కేంద్రంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహణకు నిర్ణయించింది. ఈ సమ్మిట్ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతీయ అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలను ఇందుకోసం ఆహ్వానించింది. పలు దేశాలలో నగరాలలో ఈ సమ్మిట్ పైన ప్రచారాలు చేస్తోంది. ఇదే సమయంలో ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు సంబంధించి ఢిల్లీలో ఈ నెల 31వ తేదీన కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అటు పాలనా పరంగా ఇటు రాజకీయంగా విశాఖ సమ్మిట్ను సక్సెస్ చేసేందుకు ఢిల్లీ కేంద్రంగా కీలక అడుగులు వేస్తున్నారు. అదే రోజు ప్రధానితోనూ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. విశాఖలో మార్చి 2-3 తేదీలలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ సమ్మిట్కు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ సమీక్షలు నిర్వహించారు. ప్రత్యేకంగా మంత్రులు అధికారులతో టీమును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు జాతీయ అంతర్జాతీయంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. దాదాపు 2,500 మంది ప్రతినిధులు హాజరవుతారని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ సదస్సు ద్వారా రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లో శంకుస్థాపనలు, అగ్రిమెంట్లు, ప్రారంభోత్సవాలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఏరోస్పేస్, డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ, టెక్స్టైల్, టూరిజం, అగ్రికల్చర్, ఫార్మా, ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఈ సదస్సులో ఇస్తున్నారు. విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 31న ఢిల్లీలో కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని హోటల్ లీలా ప్యాలెస్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఏపీలో పెట్టుబడి అవకాశాలు, ప్రభుత్వ పరిశ్రమల పాలసీ, ఏపీలో పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యతలను వివరించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఏపీకి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరం, రాష్ట్రంలో కొత్తగా వచ్చిన పోర్టులు, కనెక్టివిటీ గురించి వివరించనున్నారు. పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, మానవ వనరుల లభ్యతను పారిశ్రామికవేత్తల ముందు ఆవిష్కరిస్తారని అధికారులు వెల్లడించారు. ఏపీకి రావాలని, పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి ఈ వేదిక ద్వారా ఆహ్వానించనున్నారు. 2019 నుంచి 2022 వరకు సగటున ఏడాదికి పెట్టుబడులు 15,693 కోట్లు వచ్చాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ ఈ సమావేశంతో పాటుగా రాజకీయంగానూ 31న ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి అదే రోజు ప్రధాని మోదీతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. 1వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాలకు ముందే ప్రధానితో భేటీ అవుతారని సమాచారం. ఎన్నికల ఏడాది కావడంతో పోలవరంకు పెండింగ్ నిధులతో పాటుగా అడహక్ నిధుల విడుదలపైన ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఏపీలో క్రొత్త పొత్తులు, మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్ రాజకీయంగా, పాలనాపరంగా కీలకంగా మారనుంది.